హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇకపై ఒక ఫ్యాక్ట్ ఎపిసోడ్ అండ్ ఒక ఆస్క్ డియర్ ఎపిసోడ్ చేయబోతున్నాను. అవి కూడా ఫాస్ట్గా మీ ముందుకు వచ్చేలా చేయబోతున్నాను. కానీ అలా చేయాలంటే మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరం. మీరు ఎంత ఎక్కువ మంది వీడియోని చూసి ఆదరిస్తే అంత ఎక్కువ కంటెంట్ త్వరగా మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. 1985లో డ్రగ్ స్మగ్లర్ అయినటువంటి ఆండ్రూ థాంటన్ కొలంబియా నుంచి 70 ప్యాకెట్ల కొకైన్ని ఏరోప్లేన్లో తీసుకెళ్తున్నాడు. అతనితో పాటు ఒక బ్లాక్ బేర్ను కూడా తీసుకెళ్తున్నాడు. ప్లేన్ గాల్లో ఉన్నప్పుడు ఆ బ్లాక్ బేర్ అక్కడ ఉన్న 60 ప్యాకెట్ల కొకైన్ని తినేసింది. అప్పట్లోనే ఆ 60 బ్యాగ్ల వాల్యూ $15 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో ఇప్పుడు దాదాపు 100 కోట్ల విలువ చేస్తుంది. ఈ విషయం గమనించిన ఆండ్రూ ప్లేన్ నుంచి పారాషూట్ బ్యాగ్తో దూకేశాడు. తర్వాత అనుకోకుండా ఏరోప్లేన్ ఒక ప్రదేశంలో చెట్టు పైన కూలిపోయింది. ఆండ్రూకి పారాషూట్ ఓపెన్ అవ్వక అతను కింద పడి చనిపోయాడు. ఒక వారం తర్వాత పోలీస్ సెర్చ్ ఆపరేషన్లో ఆండ్రూ డెడ్ బాడీ దొరికింది. ఏరోప్లేన్ కూలిపోయిన దగ్గరలో వారికి ఒక బ్లాక్ బేర్ కనపడింది. దానిని హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు దాని కడుపులో 2 కేజీల కొకైన్ ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఆ బ్లాక్ బేర్కి పాబ్లో ఎస్కోబియర్ అని పేరు పెట్టి కెంటకీ ఏరియాకి తరలించారు. దీని గురించి తెలుసుకున్నప్పుడు హాలీవుడ్ సెలబ్రిటీస్ దీన్ని కొనుక్కొని తమ తోటి సెలబ్రిటీస్కి గిఫ్ట్గా పంపించేవారు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ రియల్ స్టోరీ ఆధారంగా కొకైన్ బేర్ అనే ఒక హాలీవుడ్ సినిమా రాబోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. 1966 బ్రెజిల్లో మిగ్యూల్ మరియు మాన్యుల్ అనే ఇద్దరు ఎలక్ట్రీషియన్స్ ఒక అడవిలో అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నారు. అడవిలో తిరిగి ఒక పిల్లవాడు ఆ డెడ్ బాడీస్ని చూసి పోలీసులకు చెప్పాడు. వారిద్దరూ ఫార్మల్ సూట్ని ధరించి ఒక లెడ్ ఐ మాస్క్లను పెట్టుకొని ఉన్నారు. వారి పక్కన 2 టవల్స్ మరియు వాటర్ బాటిల్ కనబడ్డాయి. పోలీసులకు వారు గొడవ పడినట్లు కానీ అక్కడికి మరో వ్యక్తి వచ్చినట్లు కానీ ఎటువంటి ఆధారాలు కనిపించలేదు. దీనితో వారి బాడీలను అక్కడి నుంచి తీసే సమయంలో ఒక అతని దగ్గర నుంచి నోట్బుక్ కింద పడింది. అందులోని విషయం చదివి పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అందులో ఏముందంటే, సాయంత్రం 4:30కి మేము చెప్పిన చోటుకు వచ్చి 6:30కి మేము ఇచ్చిన క్యాప్సిల్స్ని వేసుకోండి, అలాగే కళ్ళకి లెడ్ మాస్క్ని పెట్టుకోండి అని ఉంది. దానితో అక్కడికి రీసెర్చ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఆ వార్త మొత్తం దేశమంతా పాకింది. చాలామంది వారు టైం ట్రావెల్ చేసిన మనుషులను కలుసుకున్నారని, వారితో గొడవ జరగడంతో వాళ్ళు వీరిద్దరిని చంపేశారని భావించారు. మరికొంతమంది వారు ఆత్మలను చూడటానికే అలా చేశారని చెప్పుకుంటారు. కానీ వారు ఎందుకు అలా మాస్కులు వేసుకున్నారో మరియు వారు ఎందుకు ఇలా చనిపోయారో అనే విషయం ఇంతవరకు నిర్ధారణ అవ్వలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. 1980లో క్యానిబల్ హాలోకాస్ట్ అనే హారర్ సినిమా వచ్చింది. ఈ సినిమాలోని అన్ని క్యారెక్టర్స్ చనిపోతాయి. అది రిలీజ్ అయిన సమయంలో ప్రజలందరూ ఆ సినిమాలో నటులు నిజంగానే చనిపోయారని భావించారు. దీనికి గాను ఆ సినిమా డైరెక్టర్ అందులో నటించిన యాక్టర్స్ని కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టి నిరూపించాల్సి వచ్చింది. అందులోని వైలెన్స్ అండ్ సెక్స్ వల్ల ఈ సినిమా 50 దేశాల్లో బ్యాన్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అందరూ చాలా క్రికెట్ గేమ్స్ ఆడుతున్నారు. 1D T20 వెస్టిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లు జరుగుతున్నాయి, మరియు అనేక ఆసక్తికరమైన మ్యాచ్లు కూడా జరుగుతున్నాయి. 1xBet అనే నమ్మకమైన యాప్ నుండి నేను నా ఫ్రెండ్స్ లాగే మీరు కూడా నిజాయితీగా గెలుచుకునేవి పొందొచ్చు. ఫస్ట్ డిపాజిట్లో మన సబ్స్క్రైబర్స్ కోసం $100 ఇవ్వడం జరుగుతుంది. మీరు పేటీఎం, బ్యాంక్ మరియు ఇతర సులభమైన పద్ధతుల ద్వారా మీరు గెలుచుకున్నవి ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. పిన్ చేసిన కామెంట్లో లింక్ మరియు ప్రోమో కోడ్ ఉంది, చూడండి. మీరు నిజమైన క్రీడాభిమాని అని నిరూపించండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. 1895లో చికాగోలో ఫస్ట్ కార్ రేస్ జరిగింది. చికాగో నుంచి ఎవాంగ్స్టన్ వరకు మొత్తం 87 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ రేస్ జరిగింది. అందులో ఫస్ట్ ప్లేస్ ప్రైజ్ మనీ వచ్చేసి $5,000. రేసులో మొత్తం 8 కార్లు పాల్గొన్నాయి. ఆ రేసులో ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న ఎల్వుడ్ హైన్ యొక్క కారు మధ్యలోనే ఆగిపోయింది. రేసులో ఫ్రాంక్ డొరియా యొక్క మోటరైజ్డ్ వ్యాగన్ కార్ విన్ అయింది. సెకండ్ ప్లేస్లో మ్యూలర్ బెంజ్ కార్ వచ్చింది. రేసులో విన్ అయిన ఫస్ట్ కార్ గంటకి కేవలం 25 కిలోమీటర్ల వేగంతోనే వెళ్ళింది. కానీ ఇప్పుడు ఉన్న F1 రేస్ కార్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ గంటకు 390 కిలోమీటర్లు. ఫ్యాక్ట్ నెంబర్ 5. May 7, 2021 మార్స్ ప్లానెట్ నుంచి నాసా పంపించిన ఇంజెన్యూటీ హెలికాప్టర్ నాసాకి HD ఫొటోస్ని పంపించింది. February 18 మినీ హెలికాప్టర్ని ఒక రోవర్లో పెట్టి మార్స్ మీదకి పంపడం జరిగింది. 600 కోట్ల ఖర్చుతో మార్స్ మీదకి ఆ మినీ హెలికాప్టర్ను పంపించారు. రోవర్లో నుంచి బయటకు వచ్చిన హెలికాప్టర్ ఒక 10 అడుగుల గాలిలోకి ఎగిరి 30 సెకండ్ల పాటు ఉండి
ఫోటోలను తీసుకొని ల్యాండ్ అయ్యింది. అలా మొత్తం 4 సార్లు వేరువేరు ప్లేసుల్లో ఫోటోస్ మరియు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నాసాకి పంపింది. ల్యాండ్ మీద ఉన్న రోవర్ ఎగురుతున్న మినీ హెలికాప్టర్ని ఫోటోస్ తీసింది. ఈ మినీ హెలికాప్టర్ మిషన్ వల్ల మార్స్లో జియోగ్రఫీని డిజిటల్గా స్టడీ చేయగలుగుతాము. నాసా చేపట్టబోయే ఫ్యూచర్ మిషన్స్లో మార్స్లో ఎగిరే డ్రోన్స్ని పంపిస్తారు. ఈ మార్స్ హెలికాప్టర్ 1481లో లినాడో డావిన్సీ డిజైన్ చేసిన హెలికాప్టర్ స్కెచ్కి పోలి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఇండియా నుంచి వింతైన రికార్డ్స్ నమోదయ్యాయి. ప్రజెంట్ వరల్డ్లో షార్టెస్ట్ ఉమెన్గా జ్యోతి కిసాంజీ అమ్గే అనే 28 ఏళ్ల ఆమె రికార్డుల్లోకి ఎక్కింది. ఆమె హైట్ కేవలం 61.95 సెంటీమీటర్లు మాత్రమే, అంటే ఆమె సుమారు 2 అడుగులు మాత్రమే ఉంటుంది. మన భారతదేశానికి చెందిన శ్రీధర్ చిల్లాల అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోరలను కలిగిన మనిషిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు. అతను తన ఒక చేతి గోరలను 66 సంవత్సరాల పాటు పెంచాడు. రికార్డ్ పూర్తయిపోయిన తర్వాత ఆ గోరలను కత్తిరించి ఒక మ్యూజియంకి అమ్మేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఫిన్లాండ్లోని లపోవా అనే టౌన్లో ఒక కారు దొంగిలించబడింది. ఒక రోజు తర్వాత పోలీసులు ఆ కారు కోసం సెర్చ్ చేసినప్పుడు ఆ టౌన్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సినాజోకి అనే సిటీలో ఒక ఖాళీ స్థలంలో దొరికింది. ఆ కారులో ఎవ్వరూ లేరు. పోలీసులకు ఆ కారు ఎవరు కొట్టేశారు అనే దాని గురించి ఎటువంటి క్లూ దొరకట్లేదు. అయితే ఆ కారులో చనిపోయి ఉన్న ఒక దోమను చూసి ఆ టీంలో ఉన్న పోలీస్ ఆఫీసర్కి ఒక ఐడియా వచ్చింది. ఆ దోమ చివరిగా దొంగని కరిచి ఉంటుందని భావించి అందులో ఉన్న బ్లడ్ని డిఎన్ఏ టెస్ట్కి పంపించాడు. విచిత్రం ఏంటంటే ఆ డిఎన్ఏ రిజల్ట్స్ పోలీస్ రికార్డ్స్లో ఉన్న ఒక పాత దొంగకి మ్యాచ్ అయ్యాయి. తర్వాత అతన్ని ఇంట్రోగేట్ చేసినప్పుడు అతనే కారు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఒక ఇన్సెక్ట్ ద్వారా కేసును డిటెక్ట్ చేయడం ఆ దేశంలో అదే మొదటిసారి. ఫ్యాక్ట్ నెంబర్ 8, టర్కీలో అలీ డెమిర్కాయా అనే ఒక ఫుట్బాల్ ఫ్యాన్ ఉన్నాడు. అతను ఒక స్టేడియంకి రెగ్యులర్గా వెళ్ళేవాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ స్టేడియం మేనేజ్మెంట్ అతన్ని 1 సంవత్సరం పాటు బ్యాన్ చేసింది. ఒకరోజు తన ఫేవరెట్ టీం అయినటువంటి టెన్నిస్ లిస్పోర్ ఫుట్బాల్ క్లబ్కి మ్యాచ్ జరుగుతుంది. దానికి అతను ఒక పెద్ద క్రేన్ని హైర్ చేసుకున్నాడు. ఆ క్రేన్ అతన్ని స్టేడియం పైకి ఎత్తింది. అతను అందులో నుంచి మ్యాచ్ మొత్తాన్ని చీర్ చేస్తూ చూశాడు. తన టీం 5-0తో గెలిచింది. ఆ స్టేడియం వాళ్ళు పోలీసులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతను స్టేషన్కి తరలించి ఆ తర్వాత వదిలేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వరల్డ్ వైడ్గా వైరల్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 9, టెస్లా కంపెనీ సీఈఓ అయినటువంటి ఎలాన్ మస్క్కి స్పేస్ ఎక్స్ అనే ఒక కంపెనీ కూడా ఉంది. టెస్లాలో డ్రైవర్లెస్ ఆటోమేటిక్ కార్లను తయారు చేస్తున్నట్లే గత సంవత్సరం స్పేస్ ఎక్స్ కంపెనీ ఆటోమేటిక్ షిప్స్ని తయారు చేసింది. వీటిని ఆపరేషనల్ డ్రోన్ షిప్స్ అని పిలుస్తారు. ఈ షిప్స్ని స్పేస్ ఎక్స్ ఆఫీస్లో నుండి ఆపరేట్ చేస్తారు. ఈ డ్రోన్ షిప్స్ పేర్లు వింతగా ఉంటాయి. వాటి పేర్లు వచ్చేసి అఫ్కోర్స్ ఐ స్టిల్ లవ్ యూ, షార్ట్కట్లో ఒసిస్లీ, అండ్ జస్ట్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్, షార్ట్కట్లో జేఆర్టీఐ. రాకెట్స్ పైకి వెళ్తున్నప్పుడు వాటి భాగాలు సముద్రంలోకి పడిపోతాయి. కానీ స్పేస్ ఎక్స్ రాకెట్స్ భాగాలు మాత్రం ఈ డ్రోన్ షిప్స్ మీద ఆటోమేటిక్గా ల్యాండ్ అవుతాయి. ఇలా చేయడం వల్ల ఆ భాగాలను మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ప్రతి సంవత్సరం భూమి మీద 16 మిలియన్ పిడుగులు పడతాయి. మన మీద పిడుగు పడినప్పుడు అది రిలీజ్ చేసే టెంపరేచర్ సుమారు 28,000 డిగ్రీల ఉష్ణోగ్రతగా నమోదవుతుంది. అంటే సూర్యుడి మీద ఉన్న వేడి కంటే 4 రెట్లు ఎక్కువ. వాల్టర్ సమ్మర్ఫోర్డ్ అనే వ్యక్తి తన జీవితం మొత్తం మీద 3 సార్లు పిడుగుపాటుకు గురయ్యాడు. కానీ వాటన్నిటి నుంచి అతను బ్రతికి బయటపడ్డాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను మరణించినప్పుడు తన సమాధి మీద కూడా ఒక పిడుగు పడింది. ఈ ఫ్యాక్ట్ మీరు వినే సమయంలో భూమి మీద సుమారు 2,000 పిడుగులు పడి ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11, 2014 స్పెయిన్లోని గిరోనాలో ఇద్దరు బ్రదర్స్ ఫ్రాన్సిస్కో డిగోయా పెయింటింగ్ని ఒక షేక్కి $1.5 మిలియన్కి అమ్మారు. విషయం ఏంటంటే అది ఒక ఫేక్ పెయింటింగ్. వాళ్ళు ఎంతో ఆనందంగా డబ్బులు తీసుకుని జెనీవా బ్యాంకు వెళ్లారు. అయితే బ్యాంకు వాళ్ళు వీళ్ళకి దిమ్మ తిరిగిపోయే న్యూస్ చెప్పారు. అదేంటంటే వాళ్ళు తెచ్చిన డబ్బులు అన్ని ఫేక్ అని. ఆ షేక్కి వీరిద్దరికి మధ్యలో ఒక అతను మధ్యవర్తిగా ఉన్నాడు. షేక్ వీరికి మొత్తం $4 మిలియన్ ఇస్తానని చెప్పారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద వీరికి $1.5 మిలియన్ ఇచ్చాడు. మరొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే డీల్లో భాగంగా వీరు ఆ మధ్యవర్తికి ముందుగానే $30,000 ఇచ్చారు. ఆ తర్వాత షేక్ అండ్ మధ్యవర్తి కనపడకుండా ఎటు వెళ్ళిపోయారు. డిసెంబర్ 2014 బ్యాంకు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేశారు. మోసం చేద్దాము అని అనుకున్న వాళ్ళ దగ్గరే వీళ్ళు మోసపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఇండియాలో కొన్ని వింత లాస్ ఉన్నాయి. 1956
హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం పెళ్లి అయిన వారు ఒకే జెండర్కి చెందిన పిల్లలను దత్తత తీసుకోకూడదు. 1948 ద ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం ఆడవాళ్ళు ఫ్యాక్టరీల్లో నైట్ పూట వర్క్ చేయకూడదు. ఇండియాలో ప్రాస్టిట్యూషన్ అనేది లీగల్ కానీ ఆర్గనైజ్డ్ ప్రాస్టిట్యూషన్ అయినటువంటి బ్రోతల్ హౌస్ నడపడం మాత్రం ఇల్లీగల్. ఫ్యాక్ట్ నెంబర్ 13. 2015లో హిచ్బోట్ అనే హిచ్ హికింగ్ రోబోట్ని ఇద్దరు కెనేడియన్ ప్రొఫెసర్స్ నిర్మించారు. దీనిని ఆర్ట్ వర్క్ అండ్ సోషల్ రోబోటిక్స్ ఎక్స్పెరిమెంట్గా భావించి రోడ్ల మీద వదిలేసేవారు. ఈ రోబో చూడటానికి చాలా ఫన్నీగా ఉంటుంది. రోడ్డు మీద వెళ్లే కార్లను ఈ రోబో లిఫ్ట్ అడిగి తన డెస్టినేషన్కి వెళ్తుంది. కెనడా, జర్మనీ అండ్ నెదర్లాండ్స్ దేశాలకి ఈ రోబో ఎటువంటి ఆటంకాలు లేకుండా వెళ్ళింది. ఈ రోబో ప్రతి 20 నిమిషాలకి తన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ని ఫోటో తీసుకుంటుంది. ఈ రోబోకి ఒక ట్విట్టర్ అకౌంట్ కూడా ఉంది. తనకి లిఫ్ట్ ఇచ్చిన వారిని మరియు తనతో గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన వారి గురించి ట్విట్టర్ అకౌంట్లో తెలియజేస్తుంటుంది. ఇది అమెరికాలో మొదటి 2 వారాలు బాగానే ట్రావెల్ చేసింది. కానీ ఫిలడెల్ఫియాలో కొంతమంది దీని చేతులు మరి తల వేరు చేసి చెత్త కుండి దగ్గర పడేశారు. తన బాడీని డ్యామేజ్ చేసినందుకు తనకి ఏమీ బాధ లేదని ఈ రోబో చివరి ట్వీట్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 14. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హీరో మూవీస్కి చాలా క్రేజ్ ఏర్పడింది. ఆ మూవీస్కి ఉన్న వీరాభిమానులు చాలామంది ఉన్నారు. ఆ మూవీస్ అంటే పిచ్చి ఉన్న 19 ఏళ్ల జార్జ్ గ్యారెట్ అనే అమెరికన్ కుర్రాడు తన పేరును ఇలా మార్చుకున్నాడు. క్యాప్టెన్ ఫ్యాంటాస్టిక్, ఫాస్టర్ దెన్ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్మెన్, వాల్వరిన్, ది హల్క్ అండ్ ద ఫ్లాష్ కంబైన్డ్ అని. ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.